ఎఫ్ఎం డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు ఉద్యానవాణి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యానవాణి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు వాతావరణ సూచనల గురించి తెలుసుకుంటారు భారత వాతావరణ శాఖ వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజులలో ఎటువంటి వర్షపాత సూచన లేదు పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఒకటి పాయింట్ ఐదు నుండి ముప్పై మూడు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్గా మరియు రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు ఈశాన్యం దిశగా గాలులు గంటకు ఐదు పాయింట్ ఒకటి నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో బీచే అవకాశం ఉంది గాలిలో తేమ ఉదయం పూట డెబ్బై మూడు నుండి ఎనభై ఆరు శాతం మరియు మధ్యాహ్నం పూట నలభై ఎనిమిది నుండి యాభై రెండు శాతం నమోదు అయ్యే అవకాశం ఉంది ఉద్యాన మరియు అనుబంధ రంగాల సూచనల గురించి తెలుసుకుంటారు కూరగాయ పంటలను ఆశించే బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు పెర్ లీటరు లేదా డైనోకాప్ ఒక మిల్లీ లీటరు లేదా హెక్సాకొనిజల్ ఒక మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి జీడి మామిడి తోటలలో టీ దోమ ఆశించే అవకాశం ఉంది దీని నివారణకు కొత్త చిగురు వచ్చే దశలో వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి మరియు కార్బరిల్ రెండు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి పూత దశలో క్లోరోపైరిఫాస్ రెండు మిల్లీ లీటరు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి కొబ్బరి తోటలలో సర్పిలాకార తెల్లదోమ ఆశించే అవకాశం ఉంది దీని నివారణకు అజాదిరెక్టెన్ టెన్ థౌసండ్ పిపిఎం ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా వేప నూనె పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరియు డిటర్జెంట్ పౌడర్ పది గ్రాములు పెర్ లీటర్కి రెండు లేదా మూడు సార్లు ఇరవై రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి మంచు కారణంగా మామిడిలో పూత రాలిపోతుంది మామిడిలో పూత ఆరోగ్యంగా ఉండి పిందెలు బాగా వేయడం కొరకు పొటాషియం నైట్రేట్ పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మామిడిలో తేనె మంచు పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రేట్ సున్నా పాయింట్ ఇరవై ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి మామిడిలో రాలిపోకుండా ఉండడానికి ప్లానోఫిక్స్ ఒక మిల్లీ లీటరు నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి జిల్లాలో కడకడ వరిలో ఆకుముడత పురుగు ఆశి ఆశించడమైనది ఆకుముడత పురుగు నివారించడానికి క్లోరోపైర్ఫాస్ రెండు మిల్లీ లీటరు ప్లస్ డైక్లోరోవస్ ఒక మిల్లీ లీటరు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించుచున్నది నివారణకు లీటర్ నీటికి స్పైనోసర్డ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెన్జోయేట్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి పారుడు రోగాన్ని మేకల పేగ వ్యాధి అని కూడా అంటారు ఇది ఎక్కువగా శీతాకాలంలో మేకల్లో మరియు గొర్రెల్లో సంభవిస్తుంది వ్యాధి లక్షణాలు జ్వరం దొమ్మవాపు దగ్గటం టీ పూత పారుకోవటం వంటి లక్షణాలు గమనిస్తాం అలాగే వ్యాధిని బారిన పడిన జీవాల్లో చిరాకు ఎండిన భాగం ఆకలి మందగించడం చూడి జీవాలు ఇసుకుపోవడం కూడా జరుగుతుంది ఈ వ్యాధి నివారణకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి చేపలలో శంకుపూత వ్యాధి నివారణకు కళ్ళుప్పును యాభై నుండి ఎనభై కేజీలు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి దీనితో పాటుగా ఫార్మలిన్ ఎకరానికి ఒక లీటర్ చప్పున వేయాలి చలికాలంలో పౌల్ట్రీ పక్షులలో ర్యానీకెట్ మరియు మసూచి వచ్చే అవకాశాలు ఉన్నాయి నివారణకు వంద పక్షులకు గాను ఐదు నుంచి పది గ్రాములు టెట్రాసైక్లిన్ లేదా లివోఫోక్సిన్ ను పది లీటర్ల నీటికి కలిపి అందించాలి ఫిబ్రవరి మాసంలో రాష్ట్రంలో వివిధ కూరగాయల పంటల నందు చేపట్టవలసిన పనులు మరియు సూచనల గురించి తెలపండి చేమగడ్డను నీటి వసతి ఉన్న చోట జనవరి ఫిబ్రవరి నెలల్లో వేసవి పంటగా నాటుకోవచ్చు పెండలంలో అవసరాన్ని బట్టి నీటి తడులు క్రమం తప్పకుండా ఇవ్వాలి ఆకులపై ఆంథ్రక్నోజ్ ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు మూడు గ్రాముల మ్యాంకోజెబ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే మొజాయిక్ తెగులు ఆశించినప్పుడు డైమితోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఫిబ్రవరి పదిహేనో తారీఖులోపు వేసవి పంట ఉల్లినాట్లు పూర్తి చేయాలి నాట్లు వేసిన రెండు రోజులలోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఆరు మిల్లీ లీటరు పెర్ లీటర్ నీటికి కలిపి తడి భూమిపై నేలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి నాటిని ఇరవై రోజులకు ఆక్సిఫ్లోరఫిన్ ఇరవై మూడు పాయింట్ ఐదు పర్సెంట్ కలుపు నాశిని ఒక మిల్లీ లీటరు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి కలుపుని నివారించాలి టమాటా వంగ మిరప మరియు ఉల్లినారును ప్రధాన పొలంలో నాటుకోవాలి నేలను మూడు నుండి నాలుగు సార్లు దుక్కి చేసి ఆఖరి దుక్కిలో ఎకరానికి ఎనిమిది నుండి పది టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును వేసి కలదున్నేయాలి దీనితో పాటు ఇరవై నాలుగు కిలోల బాస్వరము ఇరవై నాలుగు కిలోల పొటాష్ను ఇచ్చు ఎరువులను వేయాలి నలభై కిలోల నత్రజని నిచ్చు ఎరువును మూడు స మూడు సపాలుగా నాటిన ముప్పయవ రోజు నలభైవ రోజు అరవయవ రోజు వెయ్యాలి నాట్లు వేసిన రెండు రోజులలోపు పెండి మిథాలిన్ అనే కలుపు మందును ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి తడి భూమిపైన నేలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి పొద చిక్కుడు గోరు చిక్కుడు బొబ్బర్లు బెండ కాకర బీర పుచ్చ కర్బూజ సొర దోస గుమ్మడి మరియు బూడిద గుమ్మడి పంటలను నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవాలి విత్తే ముందు నతరజన్ని స్థాపించే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి చివరి దుక్కులో పది టన్నుల పశువుల ఎరువుతో పాటు ఇరవై మూడు నుంచి ముప్పై రెండు కిలోల బాసువరము ఇరవై నుంచి ఇరవై నాలుగు కిలోల పొటాషియం నుంచి ఎరువులను వేసుకోవాలి ముప్పై రెండు నుంచి నలభై కిలోల నత్రజని రెండు దఫాలుగా విత్తిన ఇరవై రోజులకు మరియు నలభై ఐదు రోజులకు పైపాటుగా వేయాలి కొత్తిమీర తోటకూర మెంతికూర మరియు గోంగూర వంటి ఆకుకూరలను చిన్న చిన్న మడులులలో నేరుగా విత్తుకొని ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వయసులో కోసుకోవాలి ఆకు దిగుబడి పెంచడానికి ఇరవై గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి వంగ మరియు బెండ పంటలను ఆశించే మొవ్వు మరియు కాయతొలుచు పురుగు నివారణకు ప్రొఫినోఫస్ రెండు మిల్లీలీటరు లీటర్ నీటితో కలిపి పిచ్చికారీ చేయాలి మునగ గింజలు విత్తిన ఆరు నెలల తరువాత ఒక్కొక్క మొక్కకు వంద గ్రాముల యూరియా నూట యాభై గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీటి తడి ఇవ్వాలి దోసజాతి పంటలలో గుమ్మడి పెంకు పురుగులు నివారణకు ప్రొఫినోఫస్ లేదా మలాథియోన్ రెండు మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఈరోజు మామిడిలో యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటారు మామిడి తోటలకు అనుకూలమైన నేలల గురించి వివరించండి మామిడిలో అన్ని నేలలు అనుకూలం కానీ లోతైన నేలల్లో వేర్లు బాగా వ్యాప్ వ్యాపించి చెట్టు బాగా అభివృద్ధి చెంది చాలా కాలం ఫలితాన్నిస్తాయి చౌడు ఉప్పు సున్నం మరియు నీరు నిలువ ఉండే బరువైన నల్ల రేగడి నేలల్లో నాటకూడదు ఉద ఉదజని సూచిక ఏడు పాయింట్ ఐదు నుండి ఎనిమిది ఉన్న నేలలు అనుకూలం మామిడిలో మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు ఏవేవి సాగులో ఉన్నాయో తెలుపుగలరా రకాలు చూసుకుంటే ముందుగా మొదటిది బంగినపల్లి అనగా బేనిష చెట్టు మధ్యస్థం పండు పెద్దది తోలు పలుచన పసుపు రంగు కండ గట్టిగా ఉండి నార తక్కువగా ఉంటుంది నాణ్యమైన రకం మరియు కొద్దిగా ఆలస్యంగా కాపు కాసే రకం వాటిలో చీడపీడలు బూడిద తెగులు తేనెమంచు పురుగు మరియు గాలులను ఓ మాదిరిగా తట్టుకుంటుంది అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అనుకూలమైన రకము బంగినపల్లి ప్రత్యేక లక్షణాలు ముఖ్యమైన వాణిజ్య రకం ఎగుమతికి అనుకూలం తెలంగాణలో కన్నా కోస్తా జిల్లాల్లో పదహైదు రోజులు ముందుగా కాయ పక్వానికి వస్తుంది ఎక్కువ కాలం నిల్వకు అనుకూలం తోతాపూరి చెట్టు మధ్యస్థం నిటారుగా పైకి పెరుగుతుంది ప్రక్కలకు కొమ్మల వ్యాప్తి తక్కువ పండు మధ్యం నుంచి పెద్దది మందం బంగారు పసుపు రంగు కండగట్టిది నారలేదు నాణ్యత తక్కువ బంగినిపల్లి కన్నా ఆలస్యంగా కోతకు వస్తుంది చెట్టు పెలు పెలుసు గాలి దుమారాలకు పెనుగాలులకు తట్టుకోలేదు నిలకడగా కాపు కాసే రకం బంగినిపల్లి కన్నా ఎక్కువగా తేనె మంచు పురుగు గురవుతుంది టెంక పురుగు పండు ఈగ బెడద ఎక్కువ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనుకూలం ప్రత్యేక లక్షణాలు బాగా నిల్వ ఉండే రకం పల్ప్ తయారీకి అనుకూలం కేసరి రకం చెట్టు పెద్దదిగా ఉంటుంది కాయబరువు రెండు వందల గ్రాములు పండు ఎరుపు రంగుతో కండ బంగారు వర్ణంతో ఉండి నార ఉండదు అధిక నాణ్యత కలిగి ఉంటుంది నిలకడగా కాపు కాసే రకం కాపు మధ్యస్థంగా ఉంటుంది కోస్తా ప్రాంతానికి అనుకూలమైన రకం ప్రత్యేక లక్షణాలు ఎగుబంతి చేయటానికి అనువైనది హిమాయత్ కోతరకం కాయ పెద్దది నాణ్యత ఎక్కువ శ్రేష్టమైన మామిడి రకాల్లో ఒకటి తెగుళ్ళు తట్టుకునే రకం ఇది కోస్తా ప్రాంతానికి అనుకూలమైనది ప్రత్యేక లక్షణాలు మే జూన్ నెలల్లో కాయలు పక్వానానికి వస్తాయి కాపు కొంచెం తక్కువ నీలం చెట్టు మధ్యస్థం ఆలస్యంగా కాపుకొచ్చి నిలకడగా ఎక్కువ దిగుబడినిచ్చే రకం తోలు కషాయ వర్ణంలో ఉండి గుజ్జు నార లేకుండా మెత్తగా ఉంటుంది రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనుకూలం ప్రత్యేక లక్షణాలు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది గుజ్జు ప్రత్యేకమైన వగరు రుచిని మరియు వాసనను కలిగి ఉంటుంది పులిహార ముందుగా కాపుకు వచ్చే రకం చెట్లు మధ్యస్థం పండు మధ్యస్థం కండ గట్టిగా ఉండి నిలకడగా కాపునిచ్చే రకం ఇది అన్ని ప్రాంతాలకు అనుకూలమైనది ప్రత్యేక లక్షణాలు మార్కెట్లుగా మార్కెట్లో ముందుగా వచ్చే మామిడి రకం పండ్లు ఎరుపు రంగులో నాణ్యంగా ఆకర్షణీయంగా ఉంటాయి మరి రసభరిత రకాల గురించి తెలుపుతారా ఇందులో మొదటిది పెద్ద రసం పండు రసంతో ఉండి నార అధికంగా ఉంటుంది పండు పరిమాణం పెద్దది మధ్యకాలంలో కోతకొస్తుంది నిలకడగా కాపుకొస్తుంది ఏప్రిల్ పదహైదు నుండి మే పదహైదులోగా కోతకొస్తుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలం కోస్తాలో ఎక్కువగా పెంచుతారు ప్రత్యేక లక్షణాలు రవాణాకు పనికిరాదు చిన్న రసం చెట్టు మధ్యస్థం నుండి పెద్దదిగా ఉంటుంది పండు మధ్యస్థ మధ్యమం రసభరితం రుచి ఘాటు నాణ్యత హెచ్చు నారా అధికం ప్రతి ఏటా అధిక దిగుబడితో ఏప్రిల్ మే నెలల మధ్య కాలంలో ఆలస్యంగా కాపు కోస్తుంది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఇది అనుకూలం కోస్తాలో ఎక్కువగా పెంచుతారు ప్రత్యేక లక్షణాలు రవాణాకు పనికిరాదు కాపు తక్కువగా ఉంటుంది చెరుకు రసం పండు దశేరీని పోలి రెండు వందల యాభై నుండి మూడు వందల గ్రాముల బరువు కలిగి ఉంటుంది నిలకడగా కాపుకొస్తుంది మే నెల చివరిలో ఆలస్యంగా కోతకు వస్తుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలమైనది మిగిలిన రకాలతో పోలిస్తే పూత సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఉన్నప్పటికీ కాపునిస్తుంది మరి పునాస రకాల గురించి తెలుపుతారా పునాస రకాల్లో ముందుగా రాయల్ స్పెషల్ దీన్ని పునాస మామిడి అని కూడా అంటారు పండ్లు మధ్యస్థంగా ఉండి పీచు ఎక్కువగా ఉంటుంది ఏటా నిలగడగా పంట పంటనిస్తుంది తేనె మంచు పురుగులను గాలులను కొంతవరకు తట్టుకుంటుంది ఇది రాష్ట్రం అంతటా పెంచడానికి అనుకూలం ప్రత్యేక లక్షణాలు ఇది ముఖ్య పునాస రకం దీనిని చిరుతపూడి గోవా అని కూడా అంటారు అకాల కాపునివ్వని ప్రాంతాల్లో కూడా సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో కాయలనిస్తుంది అలీ పసన్ సంవత్సరంలో రెండు కాపులను ఇస్తుంది కాయ మధ్యస్థంగా ఉండి ఊరగాయ పచ్చళ్లకు అనువైన రకం ఏటా నిలకడగా కాపునిస్తుంది రాష్ట్రం అంతటా పెంచటానికి అలుకు అనుకూలమైనది అకాలంలో కూడా కాపునిచ్చే రకం మామిడి మొక్కలను నాటడానికి అనువైన కాలం గురించి తెలుపుతారా మామిడి మొక్కలను జూన్ నుండి డిసెంబర్ వరకు నాటవచ్చు మొక్కలు త్వరగా నాటుకొని అభివృద్ధి చెందటానికి తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో జూన్ జూలైలోనూ ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో అక్టోబర్ నవంబర్ మాసాల్లోని నాటుకోవాలి ఓహో మరి మామిడి తోట కోసం నేలను ఎలా తయారు చేసుకోవాలి వడగాలులు పెనుగాలులు వీచే ప్రాంతాల్లో సరుగుడు యూకలిప్టస్ మరియు ఎర్రచందనం మొదలైనవి గాలులు వీచే దిశలో రెండు వరుసల్లో రెండు మీటర్ల ఎండలో నాటాలి ఈ రోజు ఉద్యానవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపటి ఉద్యానవాణి కార్యక్రమంలో అరటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు మీరు వింటున్నారు నైన్టీ పాయింట్ ఎయిట్ ఎఫ్ఎం డాక్టర్ వైఎస్ఆర్హెచ్ ఉద్యానవాణి